చీఫ్ బెంట్ అలంనారని అన్నారు. ఆయన గురించి ఒక మాట చెప్తే మహిళ సంతోష్ అన్న గారికి, కామ్రేడ్ సంతోష్ అన్న గారికి మరియు ఇంకా అందశ్రీ పాటను నేను రేడియోలో కూడా ఇస్తుంటాను. కనీసం అందశ్రీ అని ఉన్నాడు. ఎందుకంటే అలంనారాయణ అంటే అది వేరే ఒక మాట చెప్తామంటే అందుకే ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నా. అయితే ఈ మహిళ సంతోష్ నిజంగా ప్రభాకర్ మా మిత్రుడు చెప్పినప్పుడు ఆయన పాటలు రాసిండు ఎక్కువ ఆవిష్కరిస్తుందంటే ఆయన రాయలేదు పాటలు. ఆయన పాటలు పాడతాడు కానీ రాయడు అని అన్నాడు. ఆయన పాడతాడు, ఆయన రాసే విధానం అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు అన్నారు. అది నిజంగా ఇక్కడ వచ్చి చూసినాక నేను 80 పాటలు రాసింది కానీ 80లో ఒకటి కూడా చదవలేదు. నేను ఇంటికి పోయి రేపు చదివినాక ఆ పాటల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఏ పాట చూడలేదు కూడా ఆయన పాడక మాత్రమే విన్నాను. ఆయన అనేక పాటలు పాడుతుంటే నిజంగా స్కై బాబు ఒక మాట అన్నాడు, అమాయకుడు తెలంగాణ అమాయకుడు కలిసి కనపడతాడు. నిజంగా ఆయన అమాయకుడే. ఆయన పాట పాడేటప్పుడు ఒక పెద్ద 1000 రూపాయలతో మాట్లాడతాడు, 1000 పాట పాడతాడు ఒక్కడే. అనుకున్నా ఈయన చూస్తే ఇక్కడ ఉన్నాడు చిన్న పని గట్టిగా డైట్ చేసుకొని ఆయన ఆయన ఇంత గట్టిగా వాడతాడు ఆర్టిస్ట్. ఆయన నిజంగా పాటలు పాడేటప్పుడు మీకంటే ఆయన నల్గొండలో చూశాను నేను ఫస్ట్ టైం. ఆయన పాట పాడుతుంటే నిజంగా ఒక అన్న చెప్పిండు, నేను వెళ్ళను ఆయన అయిపోయేంత వరకు అంటే నిజంగా నాకు వెళ్ళదు కాదు కానీ మరి అనేక సమయాలలో వెళ్ళలేకపోవడం. అట్లాగనే విమలక్క అన్నోదయ అధ్యక్షురాలు ఒక మాట మాట్లాడింది, ఎక్కడున్నాడు ఆ పాట నీ పాడింది కదా, నిజంగా ఎక్కడన్నా ఉన్నాడు అంటే ఆ వెనేంటనే ఉంటాడు అంటే నిజంగా ఎనేంట ఉంటాడు కానీ అది ఎక్కడేసుకొని తిరుగుతుంటాడు కానీ ఈయన పాటలు పాడతాడా, ఈయన కవిత రాస్తాడా అనే ఒక పెద్ద ఏనుగులాగా అయితే కనిపించాడు. అది ఒక ఏనుగులాగా పాడతాడు మరి, ఏనుగులాగా 80 పాటలు రాసినట్టుగా నేను ఒక్కడి కూడా చూశాను. నేనైతే చూడలేదు. నేను చూసినాక ఇప్పుడు నా పిల్లలు ఇంజనీర్లు ఉంటుంది వాళ్ళతో చదివించుకున్నాక మాత్రమే నేను ఆ పాటల మీద వ్యాఖ్యానించగలను. అయితే నిజంగా 69 అల్లంనారాయణ గారు ఒక ఈ నక్సల్బరి అనేది ఎందుకు వచ్చిందంటే 69 ఒక ఉద్యమం చదివేటప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను చిన్నట్లుగా. ఆ రోజుల్లో నిజంగా ఈ నక్సలిజం అనేది ఆయన ఎందుకు ఏర్పడిందంటే ఈ యొక్క తెలంగాణను అట్టడుగున తొక్కుతుంటే సమాఖ్యవాదులంతా నూకేస్తుంటే సమాఖ్యవాదులు పాలిస్తుంటే ఈ యొక్క పోరాటాన్ని మనం చేయకపోతే తెలంగాణకు గతి లేదురా అనిపించుకున్న వాళ్ళు మాత్రమే 369 మంది గోలీలకు గురయ్యారు ఆయన. ఎందుకంటే మేము చదువుకొని ఏం లాభం, మేము ఇంజనీర్లు ఏం లాభం, ఒక విధంగా చెప్తున్నా ఇవాళ 88 మంది చనిపోయారంటే నిజంగా ఎవరు కూర్చొని కావాలి. నిజంగా చెప్తున్న తెలంగాణ వాళ్ళు దీన్ని గమనించాలి. ఒక అమాయకుడు చావాలి, తిండికి లేక చావాలి. ఒక ఉద్యమంలో నా అమ్మ నాన్న ఇంజనీర్ చేయించింది, నా అమ్మ నాన్న డాక్టర్ చేయించారు, వారికి ఒక కూటంగా నేను తిండి పెట్టకపోతే నేను బతికెందుకు అనుకోని చెప్పి ఒక ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళే కానీ ఇవాళ తెలంగాణలో ఒకరికి భయపడి కానీ ఒకరికి అదిరిపోయి కానీ వచ్చిన వారి కారణం చెప్తున్నాను. నిజంగా వారిలాగా మాత్రం మనం చావకూడదు ఇప్పటి నుంచి. నిజంగా ఏ యొక్క సమాఖ్య వాళ్ళైతే మన మీద పోరాటాన్ని నడుపుతున్నాడో వారిని నిలదీస్తూ మనం ఎదిరిస్తూ నిలబడాలని చెప్పి కోరుతున్నాను. అంతేగాక విమలక్క భూమి కోసం, భక్తి కోసం అనేక తెలంగాణ పాటలు, అనేక తెలంగాణ జిల్లాలలో ఆమె ఎన్ని జిల్లాలు తిరిగిందో నేను అందులో సగం జిల్లాలు అయితే అక్కడ పిలిస్తే నేను వెళ్ళాను. నిజంగా ఎక్కడ పోయినా కూడా తెలంగాణ మీదనే ఆమె పాట, ఆమె మాట, ఆమె ఊట. అలాగనే సంతోషన్న ఫైల్ ఎక్కడ పెట్టాడు, ఆయన పేరు ఇంటి పేరు ఫైల్ మాత్రం. ఆయన ఏదో అడిగాడు, ఏదో నాకు పైసలు కావాలని బుక్ రాసిన వ్యక్తి కాదు ఆయన. ఎలాంటి వ్యక్తి ఇవాళ ఇంత పెద్ద పాటలు రాసిందంటే నేను ఇవాళ ఎంత అభినందించినా తక్కువే అని చెప్పి.